ప్యాషన్ ఆఫ్ గాడ్ వ్యూవర్స్ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది క్యారెక్టర్. క్యారెక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ క్రిస్టియన్స్ లైఫ్. ప్రియులారా, ఒక క్రిస్టియన్, ఒక క్రైస్తవుడి జీవితంలో క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో, మనం ఎప్పుడైతే క్రైస్తవుడిగా క్రీస్తుని ధరించుకుంటామో, ధరించుకున్నప్పుడు మనం ఆయన లక్షణాన్ని ధరించుకుంటున్నాం అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. దైవత్వం యొక్క లక్షణం మనలోనికి రావాలి. ప్రియులారా, క్రీస్తుని ధరించడం అంటే ఆయన లక్షణాలను మనం ధరించడమే, ఆయన వలె మనం జీవించడమే. ఇదే క్రైస్తవ్యం, ఇదే ఒక క్రీస్తు యొక్క తత్వం. ఇప్పుడు దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ప్రియులారా, ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయి. అందులో ఒక్కటి మనం ఆలోచించగలిగితే, దేవుడుకున్న గొప్ప గుణం ఏంటంటే, కీర్తనల గ్రంథం 110:4 అలాగే కీర్తనల గ్రంథం 146:6 ఆయన ఏనాడు మాట తప్పని వాడు అని ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియులారా, అంటే దేవుడు మాట తప్పని వాడు. ఆయన గనక ప్రామిస్ చేస్తే, ఆయన గనక మాట ఇస్తే, ఆ మాటను మళ్ళీ వెనక్కి తీసుకోడు. వెనక్కి తీసుకునే ఆలోచనలు దేవుడికి లేదు. ప్రియులారా, ఆయనకు అలవాటు లేదు. మాటిచ్చి మాటే తప్పే అలవాటు దేవుడికి లేదు. అందుకే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు. అయితే దేవుడికి అంత గొప్ప లక్షణం ఉన్నప్పుడు, క్రైస్తవుడిగా మన లక్షణాలు క్రీస్తుని ధరించుకున్నామని చెబుతున్న మనకు ఆ లక్షణం ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. ప్రియులారా, మాటే కదా ఏముందిలే అని తీసి పడేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాటే కదా ఏముంది అని తీసి పడేసేవాళ్ళు. కానీ దేవునికున్న గుణాన్ని చూడండి. ఆయన గనక మాటిస్తే ఆ మాట మీద నిలబడే తత్వం దేవుంది. ప్రియులారా, ప్రియులారా, మీకు ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎప్పుడైనా ఒక వ్యక్తికి మాట ఇచ్చామని అనుకోండి, మాట ఇచ్చి పలాను రోజు పలాను తేదీ పలాను ఊరు వస్తామని చెప్పిన తర్వాత, ఆ మాట మీద మనం గనక నిలబడకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు మనల్ని నమ్మరు. ప్రియులారా, మన మీద ఉన్న నమ్మకత్వం పోతుంది వాళ్ళకు. ఎందుకనంటే, అరే ఇడు మాట ఇచ్చాడు కానీ మాట మీద నిలబడలేదు కాబట్టి ఇతన్ని మనం ఇంకా నమ్మలేమని అంటారు. అంటే మాట ఇస్తే మాట తప్పితే అవతల వ్యక్తికి ఏమని అనిపిస్తుందంటే, మన మీద ఉన్న నమ్మకం పోతుంది వాళ్ళకు, వాళ్ళు మనల్ని నమ్మలేరు. ప్రియులారా, వాళ్ళు మనల్ని నమ్మలేరు. అదేవిధంగా ఎవరికైనా మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడండి. అలా నిలబడినప్పుడు, అరే ఇతను నీతిమంతుడు, ఇతను మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడు కాబట్టి ఇతను మనం నమ్మొచ్చు అని అంటారు. ఎప్పుడైతే మాట మీద నిలబడతామో, నిలబడినప్పుడు నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఎప్పుడైతే మాట ఇచ్చి ఆ మాట మీద నిలబడమో, అప్పుడు ఆ వ్యక్తుల మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకనంటే ఇటు మాట ఇస్తారు కానీ ఆ మాట మీద నిలబడరు కాబట్టి. అంటే మాట ఇస్తే నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది, విలువలు అనేది పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మాట తప్పితే ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటాం, మన విలువలు కూడా పోగొట్టుకుంటాం. ప్రియులారా, అంటే మాట ఇస్తే మాట మీద నిలబడాలి. ఇప్పుడు దేవుడుకున్న ఈ గుణాన్ని బట్టి మీరు ఆలోచించండి. దేవుడేమో మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తిత్వం దేవుడిది. ఇప్పుడు దేవుని ధరించుకున్న మన పరిస్థితి ఏంటి? క్రీస్తుని ధరించుకున్న మన పరిస్థితి ఏంటి? దేవుని దగ్గర మన విలువలు పెరుగుతున్నాయా? మన నమ్మకాలు పెరుగుతున్నాయా? దేవునికి మన మీద నమ్మకం పెరుగుతుందా? ఒక్కసారి మనం ఆగి ఆలోచించవలసిన సమయం. ప్రియులారా, ఆగి ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నిన్ను నమ్మగలుగుతున్నాడా? ఎన్నిసార్లు దేవునికి మాట ఇచ్చుంటావు, ప్రభా ఇంక ఈ రోజు నుంచి నేను ఇది చేయను ప్రభా, ప్రభా ఈ రోజు నుంచి నేను నీకోసం బ్రతుకుతాను ప్రభా, ఎన్నిసార్లు ప్రార్థనలు చెప్పింటారు, ఆ మాట మీద నిలబడుతున్నారా? ఒకవేళ ఆ మాట మీద నిలబడలేదని అనుకోండి, దేవుని దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు మీకున్న విలువలు తగ్గిపోతున్నాయి దేవుని దగ్గర. ఒక్కసారి ఆగి ఆలోచించండి, ఒక్కసారి ఆగి ఆలోచించండి. ప్రియులారా, జీవితం చాలా విలువైనది. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రీస్తులాగా మనం బ్రతకాలి. క్రీస్తుని ధరించుకోవడం అనంటే క్రిస్టియానిటీ అని పేరు చెప్పుకోవడం కాదు, క్రీస్తులాగా బ్రతకడం. ఆయనకున్న గుణాలు, ఆయనకున్న లక్షణాలు అన్నీ కూడా మనలోనికి రావాలి. అందుకే క్రైస్తవ్యం అనే పిలుపు. ఆ లక్షణాలు అన్నీ కూడా మనలోనికి రావాలి. ప్రియులారా, అంటే మనం గనక మాట ఇస్తే ఆ మాట మీద మనం నిలబడాలి. నన్ను బాగా బాధ పెట్టిన ఒక సందర్భం ఉందండి. ఒక ఆయన చర్చిలో మాట్లాడుతూ ఇలాగే వాక్యం విన్న తర్వాత, ఆ వాక్యం విన్న వేడిలో వచ్చేసి అందరి ముందు కన్నీళ్లు పెట్టేసి, నేను రోజు తాగుతానండి, ఈ రోజు నుంచి నేను క్రీస్తుని తెలుసుకున్నాను, తాగడం ఇవన్నీ మానేస్తానని అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు తాగేసి వెళ్ళి భార్యను కొట్టాడంట.
ఏం చేద్దాం ప్రిల్లారా అంటే వాళ్ళకు ఆ వాక్యం వినగానే అవును చేసేయాలి ఈరోజు నుంచి అన్ని మానేయాలని వెంట వెంటనే నిర్ణయాలు తీసేసుకున్నారు. ఆ రకంగా బ్రతుకుతున్నారు, వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా బ్రతుకుతున్నారా లేదా అని మనం ఆలోచిస్తే ఆ క్షణం మాత్రమే దేవునికి ప్రభువా ఇదిగో నా జీవితాన్ని సమర్పించేస్తున్నాను, ఇదిగో నీకోసం బ్రతికేస్తానని మాటలు ఇస్తున్నారే కానీ కానీ మరుసటి రోజు మొత్తం అంతా కూడా అల్లకల్లోలమే. అంటే వాళ్ళ పాత రోత జీవితాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, మాట మీద నిలబడట్లేదు. మాటిచ్చి మాట మీద నిలబడకపోతే నమ్మకం ఎలా వస్తుంది ప్రిల్లారా? ఎలా దేవుడు మనిషిని నమ్మగలడు? ఎప్పుడైతే మాటిచ్చి ఆ మాట మీద నిలబడితే నిలబడినప్పుడు ఖచ్చితంగా నమ్మకత్వం అనేది పెరుగుతూ ఉంటుంది, నమ్మకత్వం అనేది ఉంటుంది. ఇలా నమ్మకం లేనప్పుడు ఇదిగో మాటిచ్చి ఇదిగో ప్రభువా నీకోసం బ్రతుకుతానని చెప్పి మళ్ళీ మా పాత రోత జీవితంలోనే కంటిన్యూ అయిపోతే దేవుడు ఎలా ప్రేలారా మనల్ని ఇష్టపడతాడు? ఇంకెలా ఇంకెప్పుడు మనం క్రీస్తుని ధరించుకుంటాం? ఒక్కసారి ఆగి ఆలోచించండి, ఎంతమంది అండి నేను చూసిన వాళ్ళలో చాలామంది ప్రభువా ఈరోజు నుంచి అబద్ధాలు నేను ఆడను ప్రభువా అని చెప్పి ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు, అబద్ధాలు ఆడనని చెప్పి ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ రేపు అదే పనిని చేస్తున్నారు. మాట ఇవ్వడం ఎందుకు? మాట తప్పడం ఎందుకు? ఉన్న విలువలను కూడా పోగొట్టుకుంటున్నాం ప్రేలారా మనము, ఉన్న విలువలను కూడా పోగొట్టుకుంటున్నాం. ఆగి ఆలోచించాలి ప్రియులారా, మాటిస్తే మాట మీద నిలబడే తత్వం మనలోనికి రావాలి. క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం, బ్రతుకుతామని బాప్తిజం టైంలో ప్రమాణం చేసాం ప్రియులారా, మన అందరం ప్రమాణం చేసాం. క్రీస్తును నమ్ముకున్న మన అందరం కూడా ఇదిగో ప్రభువా చావైనా బ్రతుకైనా నీతోనే అని చెప్పి ప్రమాణాలు చేశాం, అంతా బాగానే ఉంది. ఆ ప్రమాణం మనకి ఇప్పుడు గుర్తుందా? అదొక్కసారి ఆగు ఆలోచించాలి. ఆ మాట మీద నేను నిజంగా నేను నిలబడ్డానా లేక తప్పిపోయానా? ఆ మాట నేను తీసిపడేశానా? ఒక్కసారి ఆగి ఆలోచించండి ప్రియులారా, మాటిస్తే ఆ మాట మీద నిలబడే తత్వం మనలో ఉండాలి. దేవునికున్న తత్వం అదే, దేవునికున్న లక్షణం అదే, మాటిస్తే మాట మీద నిలబడతాడు. అదేవిధంగా మనం కూడా మాటిచ్చాం దేవునికి, మాటిచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి ప్రియులారా. ఎప్పుడైతే మాటిచ్చి ఆ మాట మీద నిలబడతామో మన విలువలు పెరుగుతాయి, మన మీద దేవునికి నమ్మకం కూడా పెరుగుతుంది ప్రియులారా. నమ్మకం కలిగి ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలి ప్రియులారా. ప్రియులారా పూర్వీకులు మాటిస్తే మాట మీద నిలబడడం కోసం ఏదైనా చేసేవాళ్ళు ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథం 11:35 ఏమని రాయబడి ఉంటుందో తెలుసా ప్రియులారా? యెఫ్తా గారు అమోనియల దగ్గరికి యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి ప్రమాణం చేస్తారు, దేవునితో ప్రార్థన చేస్తూ ప్రమాణం చేస్తారు. ఏమన్నా తెలుసా? అమోనియల్ని కనుక నువ్వు నా చేతికి ఇస్తే నా ఇంటి నుంచి ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని నీకు బలిగా ఇచ్చేస్తానని అంటాడు. తర్వాత యుద్ధంలోకి వెళ్తాడు, గెలుస్తాడు. గెలిచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటప్పుడు ఇంటి నుంచి మొట్టమొదటి వాళ్ళు బయటకు వచ్చేది తన పాప, తనకున్న ఒకే ఒక కూతురు. తను బయటకు వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఏమని చెప్తాడో తెలుసా? ఆ 35 చెప్తూ అంటాడు, ప్రభువా నేను ఆ పాపతో మాట్లాడుతూ అంటాడు, నేను యెహోవాకు ప్రమాణం చేశాను, అది నేను వెనక్కి తీసుకోలేను అని చెబుతాడు ప్రియులారా. అంటే మాట మీద ఎంతగా నిలబడ్డారో ఒక్కసారి ఆలోచించండి. మాట ఇచ్చారు, ఆ మాట మీద నిలబడ్డారు, మాట కోసం ప్రాణాలే ఇచ్చేశారు ప్రియులారా. సొంత కూతురు అండి, ఉన్న ఒకే ఒక కూతురు. ఆ కూతురు బయటకు వచ్చేసరికి ఆ క్షణం యెఫ్తా గారు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు కదా. ఏదో ఫ్లోలో అనేశాను ప్రభా, నీకు ఏదో మాట ఇచ్చేసాను, నువ్వు దయచేసి పట్టించుకోదు అని చెప్పి తప్పించుకుని ఉండొచ్చు కదా. కానీ అలా వాళ్ళ జీవితాలు లేవు ప్రియులారా. నేను దేవునికి మాట ఇచ్చాను, ఆ మాటల ప్రకారంగా నేను చెయ్యాలని చెప్పి కూతురిని బలిగా ఇచ్చేశాడు. చూశారా ప్రియులారా ఎంతగా మాట కోసం ఎంతగా అలా అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నారు? అది ప్రియులారా తత్వం అంటే, అది దేవుని గుణాలు లక్షణాలు మనలోనికి రావడం అంటే అది. మాటిస్తే మాట మీద నిలబడాలి. దేవునికి మాట ఇచ్చారా నీకోసం బ్రతుకుతానని ఆ విధంగా బ్రతకండి ప్రియులారా. మాటిస్తే మాట మీద నిలబడండి, లేకపోతే జీవితానికి అర్థమే లేదు. క్రైస్తవులుగా మనం పిలువబడడానికి అర్హులమే కాదు. మాటిచ్చి మాట మీద నిలబడక లేకపోతే అది మన స్వభావం కాదు, అది దయ్యపు స్వభావం. అది మాట మీద నిలబడకపోవడం అనేది దయ్యపు స్వభావం. ఆ స్వభావం మనలో ఉండకూడదు ప్రియులారా. మాటిస్తే మాట మీద నిలబడాలి. ఒకసారి యోబు గారిని చూడండి. యోబు గారిని గురించి మాట్లాడుతూ యోబు గారు ఏమంటారంటే, యోబు గ్రంథం 31:1-2 అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అని అంటాడు. ఒకవేళ నేను కనుక కన్యకను చూస్తే పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవాలి అని అంటాడు ప్రియులారా. ఎంతగా వెయిట్ ఇస్తున్నాడో చూడండి. దేవుని ఆజ్ఞ కన్నులతో నిబంధన అంట, కన్యకను నేను మోహపు చూపుతూ చూడకూడదనని. ఇంకా కిందికి వచ్చేస్తే అదే వచనాల్లో అంటాడు, నేను గనక మోహపు చూపుతూ స్త్రీని చూసింటే నా భార్య ఇంకొకరితో పడుకునుగాక అని అంటాడు. ఏంటి ప్రియులారా ధైర్యం?
చూశారంటే హృదయంలో కూడా పాపం చేయలేదు. అంటే హృదయంలో దేవునికి ఇచ్చిన ఆ నిబంధన కోసం ఎంతగా తప్పించిపోయాడో, ఆ మాట మీద నిలబడడానికి అని చేసుకున్న నిబంధనను ఒకసారి ఆలోచించండి. అంటే హృదయంలో కూడా ఎక్కడ తప్పు చేయకూడదు అన్న ఆలోచన ప్రియులారా, హృదయంలో కూడా ఎక్కడ తప్పు చేయకూడదు. నేను నా దేవునితో నిబంధన చేసుకున్నాను కాబట్టి నేను ఆ నిబంధనను నేను మీరను అని చెప్పి మాట ఇచ్చాడు, ఆ మాట మీద నిలబడ్డాడు యోబు గారు. ఎంతగా తప్పించాడో ఒక్కసారి ఆలోచించండి. దేవుడికి ఇచ్చిన మాటని మాట మీద నిలబడ్డానికి, మాట ఇవ్వడం సులభ ప్రియులారా, ఆ మాటల ప్రకారంగా బ్రతకడం చాలా కష్టం. అదే క్రీస్తుని ధరించడం అని అంటే. క్రీస్తుని ధరించడం అంటే నిబంధన దేవునితో, మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబడాలి. మనం అందరం కూడా మాట ఇచ్చాం ప్రియులారా, మనం అందరం కూడా మాట ఇచ్చాం. ప్రభువా, చావైనా బ్రతుకైనా, కష్టాలైనా ఇబ్బందులైనా, బాధలైనా వేదనలైనా, ఏదైనా సరే మీ కొరకు బ్రతుకుతామని చెప్పి బాప్తిజం టైంలో అందరూ మాటలు ఇచ్చాం. మనం అందరం మాటలు ఇచ్చాం నిజంగానే, ఆ మాట ప్రకారంగా బ్రతుకుతున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, యెఫ్తను చూడండి, తన కూతుర్ని ఇచ్చేసాడు మాట కోసం. యావు యోబు గారిని చూడండి, నేను నిబంధన చేసుకున్నాను, నేను నా కన్నులతో నిబంధన, నేను మోహపు స్త్రీని నేను చూసుంటే నా భార్య ఇంకొకరితో పడుకును గాక ధైర్యంగా అంటున్నాడంటే వాళ్ళు మాట ఇచ్చారు, మాట మీద నిలబడ్డారు. మనకు మార్గదర్శకులుగా ఉన్నారు ప్రియులారా, మాటిచ్చి మాట మీద నిలబడి మనకు వాక్యాన్ని బోధిస్తున్నారు, మనకు నేర్పిస్తున్నారు. నేర్చుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం ప్రియులారా. వాక్యాన్ని ఊరికే కూర్చొని చదువుకొని ఆ చదివేశానని చెప్పి హ్యాపీగా ఉండిపోవడం కాదు ప్రియులారా జీవితం అంటే. వాక్యం ఉన్నావా, ఉందా, నా దగ్గర బైబిల్ ఉంది, నేను పట్టుకొని తిరుగుతున్నాను, ఇది కాదు జీవితం అంటే. క్రీస్తును ధరించుకోవాలి మనం. బైబిల్ చేతిలో పెట్టుకొని వెళ్ళడం నడవడం కాదు, కానీ బైబిల్ మన బ్రతుకులోకి రావాలి ప్రియులారా. క్రీస్తును ధరించుకోవడం అంటే ఆయన లక్షణాలన్నింటిని కూడా మనం ధరించుకోవాలి. దేవుడు మాటిచ్చి మాట మీద నిలబడే తత్వం దేవుడిది. అదే తత్వం మనలోనికి రావాలి ప్రియులారా. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏదైనా సరే దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుదాం. మాటిచ్చాం, ఆ మాట మీద మనమందరం నిలబడుతూ ఎల్లప్పుడూ దేవునికి నమ్మకస్తులైన బిడ్డలుగా ఉంటూ జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.